మన ఇండస్ట్రీలో డెఫినెట్లీ యూనో ఒక సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా లేదా సినిమా బాగున్నా ఒక హీరో ఇంకొకరిని అప్రిషియేట్ చేసుకోవటం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం చాలాసార్లు. అలాగా మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో అల్లు అర్జున్ గారితో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం పుష్ప మూవీ లుక్ గురించి అంటే పాన్ ఇండియా రేంజ్ లో రాబోతోంది మూవీ లుక్ గురించి చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మీ ఒపీనియన్? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నాకు ప్రేమేష్ కథలన్న సినిమా రిలీజ్ అయిన వెంటనే పిలిచింది నన్ను బన్నీ గారు అండి. ఆయన పిలిచి నువ్వు ఏ రూట్లో వెళ్తే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు దాకా నాకు అసలు ఐడియా కూడా లేదు. అదే మీకు ఇప్పుడు చెప్పాను కదా, ప్రాసెస్ ఎటు అనేది తెలియదు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ గైడెన్స్ నాకు బన్నీ గారి నుంచి దొరకడం చాలా అదృష్టం కింద ఫీల్ అవుతుంది. చాలా హార్ట్ఫుల్గా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. నాకు పర్సనల్గా చాలా ఇష్టం. నా అన్ని ఫిలిమ్స్కి కూడా ఏదోలాగా ఇన్వాల్వ్ అయ్యి నాకు సపోర్ట్ చేస్తుంటారు. నీ సినిమా బాగుందంటే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. అలా చేసినప్పుడు తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆయన రూట్లో ఆయన ఒక రేంజ్ ఇదిలో ఉన్నారు. అదిరిపోయింది అంటే ఆయన ప్రతి సినిమాకి కొత్త కొత్త ట్రై చేస్తుంటారు. దీనికి ఏం చేస్తారని నేను అనుకున్నా, అసలు సడన్గా లుక్ చూసిన వెంటనే అయిపోయింది, ఈ సరిపోయి ఇండియా మొత్తం చూస్తారు షేక్. అమేజింగ్ అండి.